పెన్సిల్ పెన్సిల్ అంటే పెన్సిల్ ప్రియా బాగుంది. సూర్య చారు, చారు సూర్య చారా, చారు పేరు చారు అని పిలవచ్చు. మాతో చారు అంటే పప్పు చారు, చారు అంటే మామూలుగా టమాటా చారు, ఉల్లిగడ్డ చారు, మెంతుల చారు బాగుంటాయి. చారు చారు ఉంటాయి మాతో తెలంగాణలో బాగా చారు. ఇలాంటి ఒక చారు ఏదైనా మంచి ఋషి ఉన్న చారు. ప్రేమ ఎట్లా వెళ్ళినా వెళ్తుంది. తమిళ సినిమా ముచ్చట్లు చాలా అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయినా మళ్ళా ముచ్చట్లు అలా వాడి అడుగుతాం మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ అయిపోయింది అయిపోయింది అంటారు. ఇంకొక ముచ్చట ఏమడదండి, ఈ సినిమాలో సినిమా చేసేటప్పుడు మీకు ఒడికి ఎప్పుడన్నా నాయన ఈ ఏం సినిమాలే నువ్వు ఒక మంచి సూపర్ హీరోల సినిమాలు ఉంటాయి కదా, చిన్నపిల్లలు చూస్తారు బ్యాట్మెన్ సూపర్ మ్యాన్ అసలు సినిమాలు చేయని ఆయన అని ఎప్పుడు అడగలేదా మీ చిన్నోడు? వాడే ఒక సూపర్ హీరో అని వాడి ఫీలింగ్ ఆడినందు చేయమని. ఇంకొకటి అలా ఆ ఏజ్ ఉన్న వాళ్ళకి ఆ వయసులో ఉన్నప్పుడు వాళ్ళు చేయమని అడగక్కర్లేదు. ఒకవేళ అడిగినా సరే మనకు పెద్ద టెక్నిక్ ఉంటుంది. ఎందుకంటే ఈ బ్యాట్మెన్ సూపర్ మ్యాన్లు ఈ మాస్క్ వేసుకొని ఉంటారు కదా, అది నేనేం చెప్పచ్చు కదా, మళ్ళీ మనం వెళ్ళి చేయడం ఎందుకు? అంతే కదా, అంతే ఎప్పుడు అదే తీస్తే దొరకవాడమా దొంగలో పుసుకున్న దీరు కదా, తీసినప్పుడు అరే అది వేరే వాడరా, ముందు సీన్ దాకా నేనే ఉన్నానని చెప్తాం. ఎందుకంటే సినిమా చేయకపోయినా డాడ్స్ ఆర్ సూపర్ హీరోస్ కదా, ఎవరు నాయన వాళ్ళకి సూపర్ హీరో. చిన్నప్పుడు నేను బాగా ఏడుస్తుంటుంది తమ్మి, ఎందుకంటే అప్పట్లోనే చాక్లెట్లు లాసింజర్లు 5 పైసలకు అట్లా వచ్చినాయి. వాళ్ళు ఏడిస్తే నాకు ఏమన్నా ఏమైనా కావాలంటే ఏడుస్తుంటే, ఏడిస్తే మా నాయన ఏం చేస్తుండే ఇట్లా పిచ్చుకలు వస్తుండే. ఇప్పుడు ఊరవిష్కలు ఉంటాయి కదా, అవి వస్తుండే, ఊరవిష్క వచ్చిందని అంటుండే ఇట్లా నోరుతోటి, అంటే పిచ్చుకలు అప్పుడు వస్తుండే. మా అన్నలు దూలంలోకేంచో తలుపు మీదకేంచో ఒక చాక్లెట్ ఇద్దరు, ఎందుకంటే ఈ పిసుకలన్నీ తిరుగుతున్నాయి తిరుగుతున్నాయి అంటారు. కొనుక్కొని రావాలి కదా పోయి, మళ్ళా కొనకొచ్చిందాక తిరుగుతాయి. అటెన్కి ఒక చాక్లెట్ వస్తుంది, నేను అనుకుంటుంది నా కోసం పిట్ట అచ్చి చాక్లెట్ వేసిపోయింది అనుకుంటుంది. అప్పుడు ఆశ చాక్లెట్ అని ఉంటుండే, ఆశ చాక్లెట్ గట్టిగా ఉంటుండే, మస్తు కట్ట కట్ట కొట్టుకుపోతుండే కవర్. అట్లా ఎప్పుడన్నా మీ ఓన్కి ఏమన్నా వేసినవా అనికి తెలియకుండా? ఆయనకి తెలియకుండానా? ఆయనకి తెలియకుండా చాలా చేసినాక, అంటే ఇప్పుడు నేను చాలాసార్లు అటు తెచ్చేవి చేసేవన్నీ ఎవరో ఒకళ్ళు అకౌంట్లు వేసేస్తాను. ఎందుకంటే వాడికి ఇప్పుడు ఎవరితోనే గొడవ పడుతున్నాడు అనుకో, అంటే గొడవ పట్టు అంటే పిల్లలతో ఏదో గొడవ పడితే అడి ఫ్రెండ్ ఎవరో ఉంటాడు కదా, అడి ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పి ఇచ్చేస్తాను నేను. అప్పుడు అటు రేపు వెళ్ళి అడి చాలా హ్యాపీ అయిపోతాడు. అట్లా తప్పే కానీ చిన్నపిల్లలకి హ్యాపీ చేయటం చెప్పచ్చు. వాంచుతున్నాడు ట్రై చేసిండు కానీ వాడు వినరాడు, మనకి పేషెంట్ గా అంటే ఏమంటారు వాడికి అంత సహనం లేదు ఆయనకి. నానా నీకు అర్థం కావట్లేదు నానా అని చెప్పి నెక్స్ట్కి వెళ్ళిపోతాడు వాడు, ఆడే ప్లే చేసుకుంటాడు. ఓపిక చెప్పడాడు ఆడు, ఇంత చిన్నాడు కదా అక్క, ఆడికి ఎక్కడ ఉంటుంది ఓపిక.